అమ్మాజీ కథలు అమ్మాజీ కథల శ్రోతలకు స్వాగతం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ చందమామ కథ సంతోష వార్త నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చి సంచిక నుండి కమలాపురంలో రంగధామరావు అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు నల్ల బల్ల మీద తెల్లటి అక్షరాలలో తన పేరు ఆ పేరు తర్వాత తన డిగ్రీలు వ్రాయించి ఆ బల్లని గేటుకు వేలాడగట్టించాడు వచ్చే పోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు వైద్యం కోసం వచ్చిన పాపాన పోలేదు మనం బల్ల కట్టిన వేళ అట్టే మంచిది కానట్టుంది ఇంకెక్కడి నుంచి మకాం ఎత్తేసి మరో ఊరుకు పోతే బాగుండేటట్టుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఇల్లాలు గేటు తరపు తీసుకుని ఆదుర్దాగా లోపల ప్రవేశించింది ఆమెని చూడటంతోనే డాక్టర్ మొహం చేయటంతై అతడు ఆమెను ఆదరించి కూర్చోమని ఎవండి ఏం జబ్బు అని అడిగాడు ఆ ఇల్లాలు బాబు నాకు కాదండి మా వారికి పది రోజుల నుంచి జబ్బుగా ఉంది ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది తమర రొక్కమారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకు నిలపాలి అంది డాక్టరు దానికే అందుకేగా మేము బల్ల కట్టుకున్నది పదండి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆవిడ పేరు కాంతమ్మ భర్త పేరు శంకరం డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి ఏం పర్వాలేదు గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటోంది కొత్త రకం ఇంజక్షన్ వచ్చింది ఆ ఇంజక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఒక చీటీ మీద ఆ మంది పేరు రాసిచ్చి దీన్ని వెంటనే తెప్పించండి అన్నాడు కాంతమ్మ బాబు నా వద్ద ఒక్క గవ్వ కూడా లేదు వారికి నయం అవ్వటంతోనే ఇచ్చుకుంటాము ఆ మందేదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధాయపడింది బేరం అనుకుని సంతోషిస్తే చేతి సుమ్ము పడుతోంది ఏమిటి అనుకుని డాక్టరు మందు కూడా నన్ను కొనమంటే ఎలాగండి అనుబోయాడు కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు కదా తర్వాత ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదిర్చారు అని పది మందితోటి ప్రచారమైనా చేస్తారు దానితో నా ప్రాక్టీస్ బాగుపడి ఇక్కడే స్థిరపడవచ్చు అని ఆలోచనతోచి తన వద్ద నేను రెండు రూపాయలు తీసి ఆమెకిచ్చాడు ఆ ఇంజెక్షన్తో శంకరానికి తెలియవచ్చింది క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువుగా కనపడింది డాక్టరు కాంతమ్మగారితో అమ్మా ఇంకా మీ ఆయనకేమీ భయం లేదు ఆయనది గుండె జబ్బు కనుక మీరు మాత్రం ఆయనకి ఒక దుఃఖవార్త కానీ సుఖవార్త కానీ హఠాత్తుగా చెవిని పడేయకూడదు ఏమంటే ఈ రకం రోగులకి హఠాత్తుగా ఏం తెలిసినా ప్రమాదిస్తుంది అని హెచ్చరించాడు అలాగే బాబు ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాను అంది కాంతమ్మ ఒక్క వారం గడిచింది కాంతమ్మ గారి చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకొని డాక్టర్ గారింటికి పరిగెత్తి వచ్చింది బాబు ఈ తంతిలో వచ్చిన వార్త మా వారికి ఇంకా నేను చెప్పలేదు ఎలాగ చెప్పడమా అని తమ సలహా తీసుకోవడానికి వచ్చాను అని ఆవిడ ఆ కాగితాన్ని రంగధామరావు చేతిలో పడేసింది అతడు తంతిని చదివి ఏమిటి మీ వారికి లాటరీలో యాభై వేల రూపాయలు వచ్చాయని ఉంది ఏమి అదృష్టం అండి మీది అని అభినందించాడు అయితే ఆ వెంటనే అతని మనసులో కొంచెం అసూయ బయలుదేరి ఒక్కొక్కళ్ళకి ఇలాగే ఒత్తిని డబ్బొచ్చి పడుతూ ఉంటుంది నా లాంటి దౌర్భాగ్యులకి ఎంత శ్రమ పడ్డా బత్యాలు కూడా కెట్టవు అనిపించింది కాంతమ్మ గారు తన హడావుడిలో డాక్టర్ ఏమనుకుంటున్నది యోచించకుండానే బాబు ఈ వార్తను మా వారి చెవిన ఎలాగ పడేయాలో నాకు తెలియకుండా ఉంది చెప్పకుండా ఉందామంటే ఉండబట్టలేకపోతున్నాను అంది డాక్టరు నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాటామంతి మొదలెట్టి మెల్లిగా తెలియపరుస్తాండి అప్పటి వరకు మీరు కాస్త ఒగ్గబట్టుకోండి అన్నాడు ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పి వెళ్ళిపోయింది ఏ అదృష్టం ఇతగాడిది జబ్బులో మందులు కొనుక్కోవడానికి కూడా టికాణాలేనివాడు అర లక్షకి అధికారే కూర్చున్నాడు పోయే ప్రయాణానికి అడ్డుపడ్డాను గనక ఎన్ని వందలైనా అవ్వచ్చు ఐదు వందల దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగధామారావు శంకర వెల్లి చేరుకున్నాడు డాక్టరు ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం డాక్టర్ గారు మీ వంటి మంచివాళ్ళు కోటికి ఒక్కరు కూడా ఉండరు ఈ రోజుల్లో డాక్టర్లు అన్నవాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొనిచ్చి రోజు చూసి పెడుతున్నారు రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు డాక్టర్ తెలివిగా శంకరం గారు కష్టాలేం ఉంటాయా మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో ఎలాగేమిటి ప్రాప్తం ఉన్నవాళ్ళకి వాళ్ళకి ఎలాగైనా వస్తుంది మాటికి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నాడు డాక్టరు లాటరీలోనా ఆ అదృష్టవంతులు వేరు బాబు వద్దుమర్రో అంటుంటే వెనక మా మేనేజర్ గారు నా చేత కూడా ఒక లాటరీ టిక్కెట్ కొనిపించి జీతంలో రూపాయి విరగ్గోసుకున్నాడు ఆ రూపాయి అయినా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం అలకోసుకున్నాడు శంకరం అలా అనుకోకూడదు బోర్డు రూపాయి ఒకటి పోతే పోయే కానీ అమాంతంగా ఏ యాభై వేలో వచ్చిపడచ్చు అప్పుడు ఫీజు కానీ ఒక రెండు వందలు బహుమతి కింద ఒక మూడు వందలు మొత్తం ఒక ఐదు వందలు నాకు ఇవ్వచ్చు కూడా అన్నాడు డాక్టరు శంకరం నాకు నిజంగా యాభై వేల రూపాయలు వచ్చి పెడితే మీకు ఐదు వందలు కాదు పాతికి వేలు ఇచ్చుకుంటాను ఎగతాళ్ళు అనుకునేరు ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు ఐదు వందలతో తృప్తిపడదలిచిన డాక్టర్కి పాతికి వేలు అని చెవను పట్టడంతోనే అకస్మాత్తుగా పట్టణాన్ని సంతోషం కలిగింది పాతికి వేలే అంటూ ఆవరించి ప్రాణం వదిలేశాడు కూర్చుని మనిషల్లా కుర్చీలోంచి క్రిందకు ఒరిగి పడిపోతుంటే చూస్తున్న శంకరం బిత్తరిపోయాడు కాంతమ్మ గొల్లు మంది ఆవిడ గొల్లు మనటం విని ఇరుగు పొరుగులు చేరారు కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి ఈ సంతోష వార్త మెల్లగా చెప్పాలని డాక్టర్ గారు వచ్చి ఇలా అయిపోయారు అంది శంకరం నాకు తప్పించాలన్న ముప్పులో తనే పడ్డాడు పాపం అని నిట్టూర్చాడు కథ కంచికి మనమింటికి